నమస్తే వెల్కమ్ టు రెట్టివి ఈరోజు మనతో పాటు జ్యోతిష్య రత్న సాయి సాయుపాసకులు శ్రీమతి గోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా ఇప్పుడు నేను అడిగే ప్రశ్న గురించి చాలా మందికి కోపం రావచ్చు కానీ అడగాల్సిన బాధ్యత ఉంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నాను మేడం లక్ష్మీదేవి ఆవిడ కనుక లేకపోతే అసలు జీవితాలు ఏమవుతాయో అందరికీ తెలుసు కొత్తగా మనం ఏమీ చెప్పక్కర్లేదు లక్ష్మీదేవి వాళ్ళే దాచేసుకుంటారు చక్కగా బాగుంటుంది సరస్వతి లక్ష్మి వాళ్ళిద్దరూ సరస్వతి లేదంటూ ఒప్పుకోరు లక్ష్మి ఉందంటూ ఒప్పుకోరు సరే లక్ష్మీదేవిని జూదంలో పెట్టి ఆడుతూ ఉంటారు లాంటివి లేకపోతే గుర్ర పందాలు అది కూడా జూదమే కదా జూదం ఏదైనా కానీ లక్ష్మిని గనక పెడితే వచ్చే ఫలితాలు ఏంటి మహామాయే శంఖ చక్ర గదా హస్తే శ్రీ మహాలక్ష్మి నమస్తే అని నమస్కారం పెట్టుకొని అంటే ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు కలిపి సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చితే అని ఆ కేశవుని యొక్క పత్ని అయినటువంటి శ్రీ మహాలక్ష్మిని మనం ప్రార్థించుకొని మనం ఏదైనా సరే చేస్తూ ఉంటాం ధన మూల మిదం అందువల్ల ధనానికి సంబంధించినటువంటి విషయాలకి అమ్మవారే ఆదిష్టాన దేవత ఇట్లాంటప్పుడు ఇప్పుడు బెట్టింగులు అన్నారు కదా ఇందాకని ఆ బెట్టింగుల వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి తెలుసా ఇవాళ రేపు యాప్లు అనేసి డౌన్లోడ్ చేసుకొని యూత్ ఎంతమంది సర్వజీవ నమస్కారం కాదు సర్వజీవ తిరస్కారం భగవంతుడే తీసుకుంటున్నాడు మీ యొక్క ఆవేశాలకి మీకు అనవసరమైనటువంటి ధనం రావాలని మీ యొక్క బెట్టింగులు కట్టి జీవితాలు సర్వనాశనమయ్యి మీ యొక్క చుట్టుపక్కల మీరు చేసినటువంటి చిన్న చిన్న అప్పులకి మీ పేరు అంతా కూడా బదనామయ్యేలాగా మిమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క చుట్టాలకి మీ యొక్క స్నేహితులకి మీ దానిలో మీకు ఏదైతే మీకు స్టోర్ అయ్యి ఉంటుందో వాట్సాప్లో వాళ్ళందరికీ కూడా చెప్పరాని అసభ్యకరమైనటువంటి ఫొటోస్ పంపించి మిమ్మల్ని చెప్పాలంటే కనుక మీ మనస్సుని మీ పేరుని మీ యొక్క ఉన్నతిని సర్వనాశనం చేస్తాము అని బెదిరిస్తున్నారు పంపించేసి బెదిరిస్తున్నారు అప్పులు తీసుకుంటున్నారు ఈ జూదాల కోసం అప్పులు తీసుకుంటారు దాని వలన ఇది జూదం అప్పుడు పాండవులు ఆడినటువంటి ధర్మరాజు యుధిష్ఠరుడు ఎంతో గొప్పవాడు ఆయన ఆడినటువంటి ఈ జూదానికి అయినటువంటి ద్రౌపదీ దేవి గౌరవ భంగమయ్యి కురుక్షేత్ర యుద్ధానికి కొన్ని లక్షలాది మంది మరణించడానికి కారకత్వం అయింది ఈ వేళ కూడా ఈ యాప్ల ద్వారా ఇదే జరుగుతుంది ఆత్మహత్యలు జరుగుతున్నాయమ్మా తెలుగునాట ఎక్కడెక్కడి నుంచో వేరే ఉత్తరాది నుంచి కొన్ని కొన్ని కొంతమంది అప్పిస్తామని అప్పివ్వడం వీళ్ళు ఏంటంటే ఆ యొక్క ఆటలు ఆడుతూ వీళ్ళు ఎంత తీసుకుంటున్నారు ఏంటి నీ యొక్క కాడి ఇమ్మంటే కాడిచ్చేస్తున్నారు వీళ్ళు దానిలోకి వచ్చేస్తున్నాయి వీళ్ళు ఆడేస్తున్నారు పోగొట్టేసుకుంటున్నారు ఐదు పైసలు మనకి వచ్చింది అనుకోండి ఇక్కడ ఐదు పైసలు వచ్చిందని సంతోషించి నువ్వు ఐదు వేలు కాస్తే ఐదు వేలు కాదు యాభై వేలు వరకు నువ్వు వెళ్ళిపోతావు యాభై వేలు అప్పటికప్పుడు ఎలాగా అంటే నీ ఆధార్ కార్డు నీ యొక్క ఇంకోటి ఇంకోటి అన్నీ ఇచ్చేస్తే సర్వనాశనం అయిపోతున్నాయి కుటుంబాలు పోతున్నాయి ఇక్కడ భార్యాభర్తల సంబంధాలు పోతున్నాయి తండ్రి కొడుకులు రిలేషన్స్ పోతున్నాయి అదేవిధంగా అన్నతమ్ముల రిలేషన్స్ పోతున్నాయి అసలు ప్రాణాలే పోతున్నాయి ఆ తర్వాత ఇంక వెళ్ళి ఇంకా చెప్పుకోలేక ఎదుటి వాళ్ళకి సంజయాశీలించుకోలేక అప్పులు తీర్చలేక ఏమీ చేయలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు అందువల్ల జూదం అనేది ఒక చెప్పాలంటే కనుక అసలు ఎవరికి వద్దు ఏదో సరదా సరదాగా అన్నట్టుగా మొదలెట్టినటువంటిది ఇవన్నీ కూడా వాళ్ళకేంటంటే ఇది ఒక వ్యసనం కింద మారిపోతుంది వ్యసనం కింద ఎప్పుడైతే మారిపోయిందో ఆ వ్యసనం ఏం చేస్తుంది అంటే కనుక మనల్ని పాతాళానికి తీసుకు ఒక మంచి విషయం మంచి సాంప్రదాయం మంచి విషయం గంధం మంచి గంధం వస్తుందమ్మా వాసన నిదానంగా వస్తుంది స్టాండర్డ్గా ఉంటుంది అదే దుర్వాసన మురికికుండి విపరీతంగా వస్తుంది మనందరం ముక్కు మూసుకుంటాం ఆ విధంగా ఇవన్నీ కూడా ఒకరికొకళ్ళు ఒకరికొకళ్ళు షేర్ చేసుకునే లింక్స్ పంపించుకుని మరీ నాశనం అవుతున్నారు అసలు చాలామంది ఫస్ట్ పైకాటే కదా పర్వాలేదు అసలు దాంట్లో డబ్బులు పెట్టేసి అంటే ఎంత హీనంగా ఉంది అసలు చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది చాలా మందిని చూస్తాం మనం క్లబ్బులకి వెళ్ళిపోవడం డబ్బులు పెట్టేయడం ఈరోజు ఈరోజు బాగుంది హ్యాండ్ ఈరోజు బాగాలేదు హ్యాండ్ అనుకోవటం అసలు ఎవడు బాగుపడ్డాడు అని అడిగితే వాళ్ళకే ఆన్సర్ ఉండదు అందరూ నాశనం అవటమే ఉంటుంది అందులో అయినా కూడా లక్ష్మీదేవిని దాంట్లో పెట్టడం జూదంలో పెట్టడం పోగొట్టుకోవటం అసలు లక్ష్మిని పెట్టచ్చా లక్ష్మీదేవిని పెట్టకూడదు కానీ లక్ష్మీదేవి లేకుండా జూదమే లేదుగా జూదమే లేదు కదా అసలు జూదం ఇప్పుడు మామూలుగా చిన్నప్పుడు పిల్లలందరూని పేకప్ ముక్కలు తీసుకొని ఏమిటి నీకు అది సింబల్స్ బట్టి పేకాడుకునేవాళ్ళు ఏది ఒక పదేళ్లలో పిల్లలు తర్వాత తర్వాత సెట్లు అని ఆడేవాళ్ళు ఎలాగా మూడేళ్ళు ఒకటే వస్తే నీకు సెట్ అయినట్టు మూడెనిమిదిలో వస్తే ఒకటి అలాగా ఇప్పుడు అవన్నీ పోయాయి కదా ఇప్పుడు అంతా కూడా ఈ సెల్ ఫోన్ అనేది వచ్చేసింది ఈ యొక్క మాధ్యమాల ద్వారా రకరకాల గేమ్స్ వచ్చేసాయి ఆ గేమ్స్ తోటి ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఒక ఇది ఒక వ్యసనం అయిపోయింది ఎలాగా ప్రతి నిమిషము చూసుకోవడం అంతేగాని తల్లి లేదు తండ్రి లేదు అక్కలేదు చెల్లి లేదు బంధువులు లేరు మిత్రులు లేరు ఏది లేదు దీనిలో చూసుకుంటే ఇది ఇందులోనే ఉంటున్నాడు వీడు మనవాడు పాపం వర్క్ ఫర్ హోమ్ చేస్తున్నాడు అనుకుంటున్నారు ఈ పిచ్చి తల్లిదండ్రులు మనవాడు చేసేది విషయం ఏంటే కనుక అసలు నేను ఒక్కొక్కళ్ళు ఇరవై వేసి ముప్పై వేసి ఆపులు ఆ యాప్ల్లో అప్పులు చేయడం ఆ అప్పులు చేయడానికి ఇంకో కొత్త యాప్ని ఎదుర్కోవడం తీర్చడానికి కానీ ఇలాగా మళ్ళీ ఆ గేమ్ లోకి వెళ్ళడం వీడు తీర్చడు మళ్ళీ అప్పు ఆ కొత్త అప్పు మిగిలిపోతుంది అలాగా చాలా నమ్మ దుఃఖ సర్వ దుఃఖములకి కారణమే ఈ యాప్లు ఈ యొక్క దుర్వ్యసనం అని అనుకోవాలి ఇది మంచి వ్యసనం కాదు అసలు అక్కడికి వెళ్ళటం వరకు కూడా చూద్దాంలే ఫస్ట్ ఒకసారి చూడ్డానికి వెళ్దాం క్లబ్కి అని మొదలు పెడితే అది ఎక్కడికి వెళ్ళిపోతుందో మనం మాకు తెలిసిలే ఏం కాదు మాకు కంట్రోల్ ఉంటుంది అనుకుంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది కంట్రోల్ అనేది ఉండదు మనసు చంచలమైంది దానికి తెలీదు మనం ఎటువైపు తీసుకెళ్తే అటువైపు వెళ్తుంది సో జూదాల జోలికి వెళ్లకుండా ఉంటే జీవితాలు ప్రసన్న ప్రశాంతంగా ఉంటాయి ఉంటాయి సో అందుకోసం ఈ ఎపిసోడ్ చేయడం జరిగిందమ్మా సో చాలా మంది ఎలా బాధపడుతున్నారు మనం నిత్యం చూస్తూనే ఉంటాం ఇక మందుకి బాధించి అయిపోయిన వాళ్ళ సంగతి అయితే ఇక చెప్పనే చెప్పక్కర్లేదు ఇంకా కోకొల్లలుగా ఉన్నారు సో దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలమ్మా ఇలాంటి జూదా ఈ వీక్నెస్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి వీక్నెస్ నుంచి బయటపడాలి అంటే కనుక వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచు వాళ్ళకి కన్నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా పెంచాలంటే కనుక వాళ్ళలో కొద్దో గొప్ప ప్రతి మనిషినమ్మ మన యొక్క తెలుగునాట పుట్టినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భూమి కర్మభూమి త్యాగభూమి పుణ్యభూమి అలాంటి భరతావనిలో పుట్టినటువంటి మనం మనకు తెలియకుండానే మన రక్తంలో పాపం పుణ్యం అనేది ఉంది అదేవిధంగా మనకి తెలియకుండానే మనం అందరినీ గౌరవిస్తాం అది ఆ లక్షణం ఉంటుంది ఇలాంటి గుడ్ క్వాలిటీస్లు ఈ మనిషిలో ఉన్నవి వాళ్ళకి తెలియజెప్పే విధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా పేషెన్స్ పాటించాలి అంతేగాని వాళ్ళని ఇరిటేట్ చేసి నువ్వు వింతే నువ్వు మారవు వింతే వాడు బల బలన వాళ్ళు అంత గొప్ప వాళ్ళు ఇంత అలా కంపేరింగ్ అనేది అసలు చేయొద్దు అసలు కంపేరింగ్ చేయొద్దు ప్రేమతోటే ఇంకా ఓపికగా ఇంకా ప్రేమగా ఇంకా ఇష్టంగా టు టైము వాళ్ళు ఏం చేస్తున్నారు వాచ్ డాగ్ లాగా ఉంటూ వాళ్ళని కాపాడుకొని మళ్ళీ చక్కని పరిస్థితికి తీసుకొచ్చే విధంగా తల్లిదండ్రులు అన్నతమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళదే బాధ్యత అలాగే ఈ జూదాల నుంచి బయటపడాలని చెప్పి తల్లిదండ్రులు కానీ లేకపోతే భార్య భార్య అయితే భర్త గురించి భర్త అయితే భార్య గురించి కూడా బాధపడుతున్న సందర్భం ఉంది కాబట్టి ఏ దైవారాధన చేస్తే ఇలాంటి జూదాల నుంచి ఆ వీక్నెస్ నుంచి బయటపడచ్చు అమ్మా సూర్యారాధన చేస్తే అన్ని విధాలా బాగుంటుంది రవి మిత్ర సూర్య కగ భాను పూష హరిణగర్భ మరీ ఇత్య ఆదిత్య సవిత్ర అర్ఖ భాస్కరి నమః అనేటటువంటి యొక్క సూర్యారాధన వలన సూర్య భగవానుడు జ్యోతిష్య శాస్త్రీత్యా ఆత్మకారకుడు అందువల్ల రాజుగారు చెప్తే బంట్లన్నీ వింటాయి ఈ రాహుకేతువులు కానీ అంటే ఈ జూదానికి వ్యసనానికి కారకుడు రాహు వేవడానికి కానీ అందరు అన్నిట్లకి కూడా భయం ఏంటంటే రాజుగారు అంటేనే అందువల్ల మనకి ఎప్పుడైనా సరే అది చేయటం తర్వాత వీళ్ళ బరువు ఎంతున్నారో అన్నీ కిలోల నల్ల నల్ల మినుముల్ని ఎవరికైనా సరే పేదవారికి దానం చేయించడం రాహు జపాలు అర్జెంటుగా చేయించడం ఈ యొక్క దుర్వ్యస నుంచి నుంచి రావడానికి వీళ్ళు వీళ్ళ ఖర్చు పెట్టిన ఖర్చులో ఈ పూజలకి జపాలకి ఏమైపోవు ఆ విషయం ఏమో మీరు బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు అమ్మ జపాలట అని అనొద్దు మీ పిల్లాడు బాగుంటాడా లేదా అన్నది చూసుకోండి ఆ వ్యసనం వైపుకి వెళ్లకుండా ఉండేలాగా అది చేయడం ఆదిత్య హృదయాన్ని పఠిస్తూ ఉంటే చాలా మంచిది రైట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నస్తే